వైసీపీ ప్రభుత్వం కాపు యువకులను టార్గెట్ చేసిందని కాపునాడు నేతలు ఆరోపించారు అమలాపురం అల్లర్లకు సంబంధించి నూట ఇరవై మంది కాపు యువకులపై ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు అమలాపురంలో జరిగిన విధ్వంసానికి కారకులుగా కాపులను చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు కాపు ఆవేదనపై మరింత సమాచారం ప్రతినిధి రఫీ అందిస్తారు సంఘం పైన కక్ష కట్టి కొంతమంది ని టార్గెట్ చేస్తున్నారంటూ కాపునాడు ఆరోపణలు చేస్తూ ఉంది అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కాపు యువకులను టార్గెట్ చేస్తుందనే విషయాలపైన మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు తెలుసు అంబేద్కర్ పేరుని ఒక జిల్లాకు పెట్టినటువంటి ఇష్యూలో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి దాంట్లో కూడా చాలామంది కాపు యువకులు కేసుల్లో ఇరుక్కున్నారని చెప్తా ఉన్నారు ఉద్దేశపూర్వకంగా ఈ ఘటన అంతా కూడా జరిగిందనే ఆరోపణలు ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి కాపునాడు నాయకులు ప్రస్తుతం మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎందుకు కాపు యువకులు మాత్రమే టార్గెట్ అయ్యారని మీరు చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఒక పెద్ద కులం ఈ కాపు కమ్యూనిటీ దాదాపు ఇరవై ఏడు శాతం జనాభా కులం రాష్ట్ర రాజకీయాలు అధికారంలోకి ఎవరన్నా తేవాలన్నా లేకపోతే ఎవరన్నా దించాలన్నా కూడా చాలా నిర్ణయాత్మకమైన పాత్ర ఉంచేది ఈ కాపు కులం ఈ ఈ కులం ఈ మధ్యకాలంలో ఈ కులం కూడా రాజ్యాధికారం సాధించాలనే వైపుగా ఆలోచనలు సాగిస్తూ ఇతర కులాలతోటి పోలరైజ్ అవుతున్న సందర్భం ఇది దీన్ని జీర్ణించుకోలేని పాలక కులాలు అంటే కమ్మారెడ్లు అంటే ఇవాళ వైఎస్ఆర్సిపి అనేది రెడ్ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుంది అట్లాగే తెలుగుదేశం పార్టీ వచ్చేసరికి కమ్మ కులానికి ప్రాతినిధ్యం వహిస్తుంది ఈ రెండు కులాలు కాపులు దళితులతోటి బీసీలతోటి కానీ పోలరైజ్ అయితే తమ మనుగడ కష్టమని తమకు అధికారం రాదనే బెంగతోటి వీళ్ళు ఈ కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ కులాలని వేరువేరుగా శత్రుత్వం పెంచే వైఖరి అవలంబిస్తున్నాయి పాలక కులాలు దానిలో భాగంగానే ఇవాళ కోనసీమ జిల్లాకి అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టడం దాన్ని ఏవో కొన్ని శక్తులు కొన్ని వర్గాల వాళ్ళని కొన్ని సామాజిక వర్గాలని ప్రేరేపించి ఈ కొన్ని దాడులు చేసి అక్కడ అల్లర్లు సృష్టించారు అమాయకులైన కాపులు మీద పడుతున్నారు చూడటానికి వెళ్ళిన వాళ్ళు ఆ బజార్ నడిచిపోయేవాళ్ళు అట్లాగే అది బయట ఏదో గొడవ జరుగుతున్న సహజంగా జనం ముగు మూగుతారు కదా అట్లా వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళ ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టే చారు అని ఖండిస్తూ కాపునాడు ఏమన్నా అంబేద్కర్ పేరు ప్రతిపాదన వ్యతిరేకిస్తున్నా ఎందుకు మీరు టార్గెట్ అయ్యారు ఇప్పుడు కాపులను బీసీలో చేర్చింది అంబేద్కర్ గారు ఇప్పుడు అప్పారా గారు చెప్పింది వాస్తవం కాపుల మీద ప్రభుత్వం కక్ష కట్టింది దాంట్లో భాగంగానే ఐదు వందల మీద రౌడీ షూట్ చేయటం ఇవాళ కాపుల మీద ఈ రోజు కాదు కక్ష కట్టింది పంతొమ్మిది వందల యాభై ఆరులో నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపులను బీసీలు తొలగించారు ఆ రోజే కాపుల మీద కక్ష కట్టారు ఎందుకంటే ఈ సెవెంటీ ఇయర్స్లో బీసీలు ఎస్సీలు సీఎంలు ఉండేవాళ్ళు అట్లా కాకుండా ఆ రోజు కుట్ర చేయటం వల్ల కాపుల బీసీ జాబ్లని తొలగించారు అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రామమోహి సంజయ్ గారు ఈ డెబ్భై సంవత్సరాల్లో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ మాత్రమే ముఖ్యమంత్రిగా చేశారు అంటే ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం లేకుండా సమాజ్ చేశారు ముఖ్యంగా అమరా అమలాపురం ఇష్యూ వచ్చేసరికి అంబేద్కర్ గారి పేరు అనేది ముఖ్యమంత్రి గారు కుట్రలో ఇది భాగమైంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ అరాచకమైన ప్రదేశ్గా ఉంది అంబేద్కర్ పేరు పెట్టండి ఆంధ్రప్రదేశ్కి అంబేద్కర్ పేరు పెట్టింది లేదా ఏపీ అంటే అంబేద్కర్ పూలే పేరు పెట్టండి మాకేం అభ్యంతరం లేదు కానీ ఒక కుట్రతో కర్త కర్మ క్రియగా ఉండి నువ్వు అక్కడ ఉన్నటువంటి కోనసీమ పేరుని నువ్వు అంబేద్కర్ అని చెప్పేసి మీ పార్టీ వాళ్ళతోనే డిమాండ్ చేపించి వాళ్ళతోనే గొడవలు చేపించావు దానికి ప్రత్యక్షంగా వాళ్ళ మంత్రి గారు గారు చెప్పారు ఇదంతా కూడా వైసీపీ పార్టీ చేసింది మా పార్టీ కౌన్సిలర్ చేశారని చెప్పేసి చెప్తే వాళ్ళ మీద కేసులు లేకుండా వేరే వాళ్ళ మీద కేసులు పెట్టావంటే కాపులకి హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం ఇదే కాపులు టార్గెట్ చేసింది కాపులు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ సమాజం సిద్ధంగా ఉన్నారు వాళ్ళు నువ్వు అంబేద్కర్ పూలే పెట్టమని పూలే పేరు బెట్ట ఆంధ్రప్రదేశ్కి డిమాండ్ చేస్తున్నావు అంబేద్కర్కి కాపులకి అవినాభావ సంబంధం ఉంది అంబేద్కర్కి కాపులకి అవినాభావ సంబంధం ఉంది కాపులు అంబేద్కర్కి వ్యతిరేకమైనటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి ఒక కుట్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కుట్రలు చల్లవని చెప్పేసి చెప్తున్నాం ఓకే మొత్తానికి ఆ కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంలో జరిగినటువంటి వివాదంలో కాపు యువకులు ఎవరు పార్టిసిపేట్ చేయకపోయినప్పటికీ క్లియర్గా ఆ వీడియోస్లో జరిగినటువంటి ఆ పూర్తి ధ్వంసం అంతా కూడా మీడియా ముందే జరిగింది అయినప్పటికీ ప్రత్యక్షంగా అందులో బాధితుడైనటువంటి మంత్రి చెప్పినప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల పైన చర్యలు తీసుకోకుండా దీంట్లో కాపులను చేర్చడంలో కుట్ర దాగి ఉంది కొన్ని వర్గాలకి మమ్మల్ని దూరం చేయడం కోసమే ఈ ప్రభుత్వం ఇట్లాంటి చర్యలు చేపట్టింది ఖచ్చితంగా అమాయకులైనటువంటి యువకుల పైన నమోదు చేసినటువంటి కేసుల్ని వెంటనే ఎత్తేకపోతే కాపు నాడు రాష్ట్ర ప్రభుత్వం పైన తిరగబడుతుందని నాయకులంతా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది కెమెరామ్యాన్ तो रफी प्राइम नाइन न्यूज़ हैदराबाद